నమస్తే అండి, నా పేరు చిన్న అబ్బాయి అండి. ఇంటి పేరు నేలపాటి. మాది పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గర పెనమంట అనే చిన్న గ్రామం అండి. పేషెంట్ అయితే మా అమ్మగారు అండి. ఆవిడకి 70 సంవత్సరాలు ఉంటాయి. మా అమ్మగారికి చెస్ట్ క్యాన్సర్ అండి, లాస్ట్ స్టేజ్ అనమాట. లాస్ట్ స్టేజ్ వరకు మేము చూసుకోలేకపోయాం. అయితే ఆవిడకి కొంచెం నీరసంగా ఉంటుందని టెస్ట్కి వెళ్ళినప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ అని చెప్పి తెలిసిందండి. అయితే మామూలు జనరల్ మెడిసిన్లో డాక్టర్స్ దగ్గర చూపించేటప్పుడు లాస్ట్ స్టేజ్ కదా, ఏజ్ పెద్దది, ట్రీట్మెంట్ తట్టుకోలేదు, ఇంకా మీరు ఉన్న జాగ్రత్తగా చూసుకుందని చెప్పేసి మమ్మల్ని ఇంటికి పంపించేయడం జరిగిందండి. వచ్చిన తర్వాత చాలా బాధతో ఇంట్లో ఉన్నాము. అప్పటికే మా అమ్మగారికి ఒక 20 డేస్ గడిచిపోయింది. అయితే మంచం మీద పడ్డారు, లేగలేకపోతున్నారు, తిండి కూడా తినలేకపోతున్నారు. ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేసారనమాట. ఈవేళ రేపు ఇంకా చనిపోతారని డిసైడ్ అయిపోయాం. అటువంటి సందర్భంలో మా ఫ్రెండ్ ఒక ఆయన పునర్జన్మ ఆయుర్వేదం గురించి ఒక క్లిప్పింగ్ పెట్టారండి మాకు, పేపర్ క్లిప్పింగ్ పెడితే దాన్ని చూసి నేను సరే లాస్ట్ స్టేజ్ కదా ఒక ప్రయత్నం చేసి చూద్దామని నేను హైదరాబాద్ రావడం జరిగింది. పునర్జన్మ ఆయుర్వేద హాస్పిటల్కి వచ్చాను. వచ్చిన తర్వాత మొత్తం కండిషన్ అంతా కూడా డాక్టర్ గారికి చెప్పాను. డాక్టర్ గారు చాలా శ్రద్ధగా చాలా జాగ్రత్తగా విన్నారు, విని మెడిసిన్ రాశారు. వాడి చూడటం తగ్గిపోద్దని చెప్పి నాకు మనోధైర్యం ఇచ్చి ఇక్కడ మెడిసిన్ కేవలం క్యాన్సర్ గురించి మెయిన్ కనిపెట్టారు, తగ్గిపోద్దామా కంగారు పడకని దయని చెప్పి మెడిసిన్ ఇచ్చి పంపించారు. మెడిసిన్ పట్టుకెళ్ళి వాడిన 10 రోజుల్లోనే రిప్లై కనిపించిందండి. దాంట్లో ఆ మెడిసిన్స్ వాడిన తర్వాత కొంచెం లెగటం, మంచినీళ్ళు తాగటం, లేకపోతే పాలు తాగటం, టిఫిన్ తినటం జరిగింది. క్రమేపీ ఆవిడలో చాలా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించిందండి. ఇది 4వ నెల అండి ఇప్పటికి ప్రజెంట్. మా అమ్మగారు ఆ స్టేజ్ నుంచి ఈ రోజు ప్రజెంట్ ఏ స్టేజ్ లో ఉన్నారంటే, లెగిసి ఆవిడ భోజనం చేసి ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటుందండి. వాష్రూమ్ కూడా ఆవిడ వస్తుంది, ఆవిడ చిన్న చిన్న పనులు కూడా ఆవిడే చేసుకుంటుంది. ఆ స్టేజ్కి వచ్చారండి. అయితే ఫస్ట్ లో ఉన్న సింప్టమ్స్ మొత్తం కూడా పోయినాయండి. 98% ఖచ్చితంగా రికవరీ అయ్యిందని నేను చెప్పగలనండి. ఏ ఫస్ట్ లో ఉన్నటువంటి సింప్టమ్స్ ఏమి కూడా లేవండి. ఇప్పుడు బాగుందండి, మా అమ్మగారికి బాగున్నారు. ఆ వయసులో రికవర్ అవటం అంటే చాలా గ్రేట్ అండి. సార్ కూడా బొమ్మ వెంకటేశ్వర రెడ్డి గారు కూడా నిజంగా దేవుళ్ళలాగా మాకు ఈ హాస్పిటల్ పెట్టి పేషెంట్లకి ట్రీట్మెంట్ ఇవ్వటం, సేవ చేయటం అనేది నిజంగా మా అదృష్టం అని మేము అనుకోవాలి. అయితే ఇది 2014లోనే ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారని నాకు తెలిసిందండి. కానీ అప్పుడు మా నాన్నగారు కూడా థ్రోట్ క్యాన్సర్తో చనిపోవడం జరిగింది. 2016లో చనిపోయారు ఆయన. నాకు అప్పుడే తెలుసుకుంటే మా నాన్నగారిని కూడా బతికించుకుందును. ఖచ్చితంగా ఈ మెడిసిన్ వాడితే ఆయన రికవర్ అవుదురు, కానీ అది మా దురదృష్టం. ప్రస్తుతానికి అయితే మా అమ్మగారిని అయినా సరే బతికించుకోవడానికి దేవుడు మాకు దారి చూపించాడు. బొమ్మ వెంకటేశ్వరరావు గారికి మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కారం పెడతానండి. ఆయన మాకు దేవుళ్ళు అంటే వాళ్ళు, క్యాన్సర్ పేషెంట్లకి మంచి డాక్టర్స్ని పెట్టారండి. చాలా శ్రద్ధగా చాలా బాగా ఉంటారు, క్లారిఫికేషన్ చాలా బాగా ఇస్తారు, ధైర్యం చెప్పి మెడిసిన్ ఇచ్చి పంపిస్తారు. చాలా మంచి డాక్టర్స్ ఉన్నారండి ఇక్కడ. దయచేసి ఎవరైనా సరే క్యాన్సర్కి సంబంధించి ఎవరైనా ఫైనల్ స్టేజ్లో ఉంటే ఈ మెడిసిన్ గురించి నేను కూడా చాలా మందికి చెప్పాను, కానీ హోమియోపతి ఆయుర్వేదం అంటే చాలా మందికి నమ్మకం తక్కువ, అలోపతి మీదే చూపిస్తారు, అక్కడతో డ్రాప్ అయిపోతున్నారు. దయచేసి ఈ మెడిసిన్ వాడండి, చాలా బాగా పనిచేస్తుంది, ప్రాణాలు కాపాడుకోవచ్చు. మన ఇంట్లో పేషెంట్ గురించి బాధపడవలసిన అవసరం ఉండదు, ఖచ్చితంగా వాడండి, ఖచ్చితంగా రికవర్ అవుతారు. దయచేసి నమ్మకం ఉంచండి. నేనే మీకు ప్రత్యక్షమైనటువంటి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు అనమాట. 70 సంవత్సరాలు మా అమ్మగారు రికవర్ అయ్యారు. ఇది వేరే వాళ్ళు చెప్తే నేను చెప్పడం కాదండి, పక్కాగా నేను మెడిసిన్ వాడుతున్నా. ఇది 4వ నెల, ఇంకో 2 నెలలు వాడితే క్లియర్ అయిపోద్దని చెప్పారు. భవిష్యత్తులో కూడా మరలా ఈ జబ్బు రాదని చెప్పేసి ఆ బ్యాక్టీరియాని చంపేద్ది ఈ మెడిసిన్ అని చెప్పి చెప్పారు. ఖచ్చితంగా అలాగే జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి, అందరికి నమస్కారం అండి.